వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ వచ్చేటప్పటికి రక్షాబంధన్ స్పెషల్ బ్లాగ్ అనమాట. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ ఇక్కడ అయితే ప్లేట్ అయితే ఇలాగా అరేంజ్ చేసుకున్నాము రాఖీ కట్టడానికి. మా వదిన అయితే ఫోటోలాగా చేయించింది అనమాట రాఖీ. తర్వాత రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేసింది మా వదిన. ఇక్కడ అయితే రాఖీ అయితే కడుతుంది స్వామికి. రెస్టారెంట్ అయితే వెళ్తున్నాము. కొత్తగా అయితే రెస్టారెంట్ పెట్టారంట కాకినాడలో, మియామి రెస్టారెంట్. రెస్టారెంట్ కూడా వీడియో వస్తుంది చూడండి. మేమైతే మియామి ఫుడ్ కోర్ట్ అయితే వచ్చాము. ఇది కొత్తగా అయితే పెట్టారనమాట మనకి కాకినాడలో. అయితే మియామి ఫుడ్ కోర్ట్ అని మేమైతే ఇక్కడ లంచ్ చేయడానికి అయితే మధ్యాహ్నం అయితే వచ్చాను. బయట నుంచి ఒకసారి వ్యూ అంతా చూపించాను అండ్ లోపలికి వెళ్ళాక రెస్టారెంట్ వ్యూ కూడా చూపించాను అండ్ ఫుడ్ ఎలా ఉందో కూడా టేస్ట్ అదంతా కూడా చెప్తాను. అండ్ దీని అడ్రస్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ పెడతాను చూడండి. తర్వాత మెనూ అంతా తీసాను. మెనూ కూడా మొత్తం ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా నేను తీసానండి వీడియోలో. మెనూ అయితే ఇదన్నమాట. ఇక్కడ అయితే మా హస్బెండ్ మా వదిన అయితే లెమన్ చికెన్ అయితే చెప్పుకున్నారు. టేస్ట్ అయితే బాగానే ఉందంట అది. అండ్ ఇక్కడ నేనైతే పన్నీర్ బటర్ మసాలా అండ్ పుల్క అయితే చెప్పుకున్నాను. అవి టేస్ట్ బాగున్నాయండి, నాకైతే బాగా నచ్చాయన్నమాట. చికెన్ చిట్టి ముచ్చం రైస్ ఉంటుంది కదా, అదైతే చెప్పుకున్నారనమాట మా హస్బెండ్ వదిన అయితే. అది టేస్ట్ అయితే పర్వాలేదంట. ఇక్కడ లంచ్ అయితే చేసేసి జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాము మా వదినకి ఏదైనా గిఫ్ట్ కొందామని. ఇది కుషాల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ అండ్ మనకి సిల్వర్ కూడా ఉంటుంది అనమాట. అదైతే వీడియో తినలేదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తిందామని డెటాక్స్ న్యాచురల్కి అయితే వచ్చాము. ఇదైతే మెనూ అనమాట. ఐస్ క్రీమ్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి అండ్ నేను ఒకసారి తిన్నాను. ఇక్కడ సీతాఫలం అయితే నాకు చాలా ఇష్టము. అండ్ ఇక్కడ అయితే మా హస్బెండ్ అయితే ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నారు. అదైతే ఫ్లేవరు మనకి నేరేడుకాయ ఉంటుంది కదా అదనమాట. ఫ్రూట్ తినడానికి అయితే బాగుంది, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అయితే అసలు బాగాలేదు. మా వదిన ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఇక్కడ చాలా చండాలంగా ఉందంట. మా ఆయన అయితే ఎప్పుడూ కొత్త కొత్త ఫ్లేవర్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటాడు. తెచ్చుకున్న తర్వాత తనకి నచ్చలేదు, ఇంకా తెచ్చుకున్నాను కదా అని తింటున్నాడు అనమాట. నన్ను అయితే టేస్ట్ చేయమన్నాడు, నేను కూడా టేస్ట్ చేశాను లైట్గా. నాకు కూడా అదొలా అనిపించింది అనమాట, టేస్ట్ అయితే నచ్చలేదు. కొంతమందికి నచ్చచ్చు, మాకైతే మా వదినకి నాకు నచ్చలేదు. అయితే చాలా రకాల ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీ ప్యాక్స్ ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా ఉంటాయి కదండి, అవి కూడా ఉన్నాయి.
అండ్ ఇక్కడ కేక్స్ కూడా ఉన్నాయి అవైలబుల్గా. అవుతాయి నేనైతే కాస్ట్ అయితే అడగలేదు, జస్ట్ అలా వీడియో తీసాను. ఇక్కడ మెనూ అయితే ఉన్నాయన్నమాట, ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మెనూగా అయితే పెట్టారు. మనకి మెనూ ఇస్తున్నారు, ప్లస్ ఇక్కడ చూసుకుని మనకి ఆర్డర్ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఉందన్నమాట. మేమైతే సీతాఫలం స్టోన్ ఐస్ క్రీమ్ అయితే చెప్పుకున్నాము. ఫ్లేవర్ అయితే సీతాఫలము, సీతాఫలం ఐస్ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ చేసిన తర్వాత మనకి క్రష్ అయితే అలాగా పైన వేస్తారనమాట. ఇది నేను స్టోన్ ఐస్ క్రీమ్ అయితే సీతాఫలంది ఫస్ట్ అయితే ట్రై చేస్తున్నాను. ఎప్పుడు స్కూపింగ్ తింటాను. స్టోన్ ఐస్ క్రీమ్ అయితే బాగుంది సీతాఫలంది. ఎవరైనా ఉంటే కాకినాడలో తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుందన్నమాట టేస్ట్. అయితే మా శిరోగాడికి నేను రాఖీ కడుతున్నాను. ప్రతి సంవత్సరం అయితే నేను రాఖీ అయితే కడతాను. నాకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు లేరండి, అందుకే మాకు మా శిరోగాడే నాకు పెద్ద బ్రదర్ అనమాట, వాడే నాకు అన్నీ అనమాట. అందుకే నేను ప్రతి సంవత్సరం అయితే నాకు ఎవరు లేరని బాధపడను. మా శిరోగాడికి అయితే కడతాను, వాడే నాకు తమ్ముడు అన్నయ్య వాడే. ఇంకా లోగా